మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. ఇప్పుడు మనం వల్లక్ష్మీదేవి రథంలో కలశం ఎప్పుడు తీయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. మనందరం కూడా శుక్రవారం నాడు వల్లక్ష్మీదేవి రథాన్ని ఎంతో చక్కగా నిష్ఠగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటాము. అందరికీ ఆ పూజా విధానం తెలుసు. కానీ చాలామందికి పూజ అయిన తర్వాత ఆ కలశాన్ని ఎప్పుడు కదపాలి, కదిపే ముందు ఏం చేయాలి, అసలు ఆ కలశంలో ఉన్న కొబ్బరికాయను ఏం చేయాలి అనే విషయాలు తెలియవు. ఇది తెలియక చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది ఏమిటంటే, వ్రతం ఉదయం చేసుకున్నాం కదా, సాయంత్రం పూజ అయ్యాక అంటే దీపాలు కొండెక్కాక పీటను ఆసనంను కదుపుతారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు కలశాన్ని కదపకూడదు. అయితే కొంతమంది శుక్రవారం మనం పెట్టుకున్నాం కదా 3 రోజులు కలశంను ఉంచి, అంటే శుక్రవారం శనివారం ఉంచి ఆదివారం నాడు పూజ చేసి ఆ రోజున ఉదయం తీస్తారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. అసలు ఈ కలశాన్ని ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. మన శుక్రవారం నాడు ఉదయం వ్రతాన్ని ఆచరించిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేయాలి. ఇక్కడ మీరింకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం పూజ ఉదయం లేట్ అయిందనుకోండి, సాయంత్రం తాంబూలం ఇద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు చీకటి పడకముందే తాంబూలాన్ని ఇవ్వాలి. కానీ ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కలశాన్ని కదపకూడదు. మర్నాడు అంటే శనివారం నాడు ఉదయం లక్ష్మీదేవి దగ్గర ఉంచిన నిన్నటి పువ్వులను తీసి అక్కడ శుభ్రపరిచి శుభ్రమైన కుందులతో నీటితో గాని లేదా నూనెతో గాని దీపారాధన చెయ్యాలి. అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నమును లేదా పాలును గాని, కుదిరితే పరమన్నం గాని నైవేద్యంగా సమర్పించాలి. షోడశ ఉపచారంగా అమ్మవారికి అష్టోత్తరంతో గాని లేదా ఏదైనా మంత్రాలతో గాని పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. కొంత సమయం అయ్యాక అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత ముందుగా మనం పసుపుతో చేసిన గణపతిని యథాస్థానం ప్రతిగచతి అని చెప్పుకుంటూ కదపాలి. ఆ తర్వాత మీరు పెట్టిన ఆసనంను అలానే కలశంను కూడా యథాస్థానంలో ఉంచుతున్నాము తల్లి అని చెప్పుకోవాలి. తరువాత చాలామంది ఆ పసుపు వినాయకుని తీసుకొని వెళ్ళి తులసి ముక్కలో పెడతారు, పెట్టి నీరు పోసి కరిగిస్తారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడూ కూడా పసుపు గణపతిని తులసి ముక్కలో ఉంచరాదు. తులసికి వినాయకునికి వైర్యం ఉంది, అంటే వారిరువురికి పడదు. కాబట్టి తులసి ముక్కలో పసుపు గణపతిని ఉంచరాదు. అలానే ఆ పసుపు ముద్దని ఏం చేయాలి అంటే ముత్తైదువులు వారి మంగళసూత్రానికి రాసుకోవాలి. ఇంకా మిగిలితే మీ ముఖానికి రాసుకోవాలి. అంతేగాని పొరపాటును కూడా మీ పాదాలకు రాసుకోకూడదు. ఇలా చేస్తే మీకు సౌభాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత మనం స్వయంగా అమ్మవారు అని భావించి పూజించిన కలశంను కొబ్బరికాయను కలశం కింద ఉన్న బియ్యమును వీటిని ఏం చేయాలనే విషయాన్ని మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి అద్భుతమైన విషయాలను మిస్ అవ్వకుండా ఉండడానికి
ఒకవేళ మీరు మా భక్తి విశేషాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా మాకు కామెంట్స్ రాయండి. ఓం శాంతి. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి. నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది, పుస్తకాల ద్వారా చదువుకున్నది, నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది. మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాను.